Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, ఇదేం భాష? అసలు ఏం జరుగుతోంది? చంద్రబాబులో మార్పు స్పష్టంగా కనబడుతోంది. ఎన్నికల నాటికి ఏదో ఒక అలజడి రేపాలనే ఉద్దేశంతోనే ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు వైసీపీ నేతలు. వాటమి భయం ఉంది కాబట్టే చంద్రబాబు కొత్త వ్యూహంతో వస్తున్నారని, రాష్ట్రంలో అలజడులకు కారణమవుతున్నారని ఆరోపిస్తున్నారు. నన్ను బెదిరించడం మిమ్మల్ని పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు. కర్రలతో వస్తే కర్రలతో వస్తా, రౌడీలకు రౌడీగా ఉంటా. వైసీపీ నేతలు వస్తే కర్రలతో బడిత పూజ చేయండి. కర్రకు కర్ర, దెబ్బకు దెబ్బ. మీరు ఒక దెబ్బ కొడితే మేం రెండు కొడతాం. రెచ్చిపోతే మొక్కలు మొక్కలు చేసి పిండి చేస్తాం. ఇవి చంద్రబాబు మాటలు. గతంలో ఎప్పుడూ ఇంత ఆవేశంగా చంద్రబాబు ఊకిపోలేదు. ఘాటైన పదాలు వాడినా కూడా మనిషి ప్రశాంతంగానే కనిపించేవారు. కానీ ఇటీవల కాలంలో ఆయన ప్రసంగాలన్నీ రెచ్చగొట్టే ధోరణిలోనే కొనసాగుతున్నాయి. నాయకుల్ని కార్యకర్తల్ని తన మాటలతో రెచ్చగొడుతున్నారు చంద్రబాబు. దీని పర్యవసానాలే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఘర్షణలు. ఈ ఘర్షణల్లో ఇరు వర్గాలు నష్టపోతున్నాయి. మధ్యలో పోలీసులు కూడా ఆసుపత్రి పాలయ్యారు. చంద్రబాబు పర్యటన లేకపోతే ఖచ్చితంగా అంగళ్లలో గొడవ జరిగేది కాదేమో. పొంగనూరులో తలలు పగిలేవి కావేమో. పర్యటన పేరుతో స్థానిక నాయకులను తిట్టిపోస్తూ తీవ్ర దూషణలు చేస్తున్న చంద్రబాబు పరోక్షంగా టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారు. ఆవేశంలో వారు రెచ్చిపోతే అటువైపు వైసీపీ వాళ్ళు కూడా రెచ్చిపోతున్నారు. ఫలితంగా గొడవలు జరుగుతున్నాయి. చంద్రబాబులో మార్పు స్పష్టంగా కనపడుతోంది. ఎన్నికల నాటికి ఏదో ఒక అలజడి రేపాలనే ఉద్దేశంతోనే ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు వైసీపీ నేతలు. వాటమి భయం ఉంది కాబట్టే చంద్రబాబు కొత్త వ్యూహంతో వస్తున్నారని, రాష్ట్రంలో అలజడులకు కారణమవుతున్నారని ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతల ఆరోపణల్లో నిజం ఎంతుందో చెప్పలేము. కానీ చంద్రబాబులో ఆయన మాటల్లో మార్పు స్పష్టంగా తెలుస్తోంది.